కంకణం వీణ రణం, బాణము కంకణం వీణ రణం. చూడండి మనము బాణం కంకణం వీణ రణం ఇవన్నీ ఏ అక్షరంతో వచ్చాయి, అణ టాటాడ అనాదోటి. మనము ఆ నుంచి అమ్మ వరకు నేర్చుకున్నాము, అమ్మ నుంచి కా నుంచి నా వరకు ఏ లెసన్లు వస్తున్నాయి, మూడవ లెసన్లో కా నుంచి నా వరకు వస్తున్నాయి. ఇప్పుడు కా నుంచి నా వరకు పదాలు ఇంకొకసారి చదువుకుందాం. చూడండి కలం కాదోటి ఏమేమి వస్తున్నాయి, కలం కన్ను కలశం కడవ. కాదోటి ఏమేమి పదాలు వస్తున్నాయి, కలం కన్ను కలశం కడవ. కలం అంటే ఏదమ్మా, పెన్ను. కలం మీరు చూస్తూ ఉంటారు కదా రోజు, పెన్ను. కన్ను మనకి కళ్ళు ఉన్నాయి కదా, ఐసంగా కన్ను. కలశం అంటే ఇది దేవుడి దగ్గర పెడతారు. కడవ అంటే పాటుకొండ. నెక్స్ట్ కా తర్వాత మనకు వచ్చేది ఏంటి చూడండి, గలగలా పారింది గోదావరి, గబగబా వచ్చింది గంగమ్మ తల్లి. గోదావరి ఎలా ప్రవహిస్తుంది, గలగలా ప్రవహిస్తుంది. గంగమ్మ తల్లి ఏం చేసింది, గబగబా వచ్చింది. గద గడ్డి గగనం గడప, గద గడ్డి గగనం గడప. గగనం అంటే ఏది, ఆకాశం. గద అంటే వీడు యముడి చేతిలో ఏముంటుంది, గద. గడ్డి మనము ఎనిమల్స్ కి వస్తాం, గ్రాస్. అలాగే గగనం అంటే ఆకాశం, గడప అంటే మన ఇంటి వాటి దగ్గర ఉంటుంది. అలాగే ఘాతపద చెల్లెటది, చెల్ చా చెల్ చెల్ గుర్రం చలాకి గుర్రం, చెల్ చెల్ గుర్రం చలాకి గుర్రం. చాకటి ఏమి వస్తాయి, చక్రం చరక చందమామ చదరంగం. అలాగే చేతలతో చెల్లెటది, జ జలజ జడలో పూలు పెట్టుకుంది, జంటగా జనులతో కలిసి వెళ్ళింది. జలజ పూలు జడలో పెట్టుకుంది, ఎవరితో కలిసి వెళ్ళింది, జీవులతో కలిసి వెళ్ళింది. ఈ జాపం చూడండి, జడ జపము జల జపము జలగా జల్లెడ. అలాగే జాతరవత మనకి ఏమేమి వస్తుంది, టపటపా చింతలు పడ్డాయి, టకటకా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు చింతలు పడగానే మనం తడుస్తూ ఉంటాం కదా, అప్పుడు గబగబా ఇంటికి వెళ్ళాలి. టపాకాయ టమాటా టంకాయ టప. అలాగే డబ్బాలో డబ్బులు దాచండి, తాతరవత తినట్లేదు, డా డాతో చూడండి, డబ్బాలో డబ్బులు దాచండి, దాచిన డబ్బులతో డప్పుకొని పాటలు పాడండి. ఆ దాచిన డబ్బులతో ఏం కొందామా, డప్పుకొని పాటలు పాడండి. ఆ డాతోటి పోస్ట్ చూడండి, డమరు డమరుకం డబ్బా డప్పు. దాని తర్వాత మనకు వచ్చేది అణ, గంట గలగలా మోగింది, కరుణ అరుణ చకచకా నడిచారు, బడికి గబగబా చేరుకున్నారు. ఇప్పుడు అణతోటి మనకి స్టార్టింగ్ తోటి ఏమీ పోడుస్తుండవు, మిడిల్లో కానీ ఎండింగ్లో కానీ ఉంటాయి. చూడండి బాణము కంకణం వీణ రణం ఇవన్నీ అనాథడు వస్తాయి. అర్థమైంది కదా, మనము ఆ నుంచి అమ్మ వరకు అచ్చుల వరకు నేర్చుకొని అయిపోయినాయి. తర్వాత ఈ హల్లుల్లో కా నుంచి నా వరకు బాగా నేర్చుకున్నాం. అర్థమైంది కదా, మీరు మరొకసారి మీ ఎంత రికార్డ్ చూసి బుక్లో కూడా నోట్ చేసుకొని ఇవి ఒకసారి చదివి, ఇంకా ఇలాంటి పదాలు ఎన్నో మీరు కూడా, ఇవి ఓన్లీ ఎగ్జాంపుల్ కొన్ని పదాలు మాత్రమే రాసాం, మీరు ఇంకా చాలా పదాలను కూడా తయారు చేయొచ్చు. అర్థమైంది కదా.